हेलो प्रणीत, हेलो प्रणीत, ఇగో గ్రౌండ్ లో ఒక మ్యాచ్ అవుతుంది, టోర్నమెంట్ మ్యాచ్. హలో హలో భయా, హలో హలో. అరే హర్షా, ఇట్లానే ఉన్నారా? వచ్చేది కాలేజీ షార్ట్ మీద ఉన్నారా? కాలేజీ లోపలికి వచ్చేది? అరే అన్న, మ్యాచ్ కోసం వచ్చారా? అన్న అవునరా, మ్యాచ్ కోసం వస్తే మ్యాచ్ కోసం రావాలి కదా, షార్ట్ మీద వస్తారా? ఇది కాలేజా లేకపోతే ఇది బయట ఉన్న రోడ్ మీద పార్కింగ్ అనుకుంటా? ఇది చెప్పు, నువ్వే చెప్పు. కరెక్టే కరెక్టే అన్న, నెక్స్ట్ 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 టైం నుంచి రాదన్న. మరి నెక్స్ట్ టైం నుంచి ఒకసారి అలా చేస్తున్నా నేను. ఓకే ఓకే అన్న. ఓకేనా? ఓకే అన్న. ఓకే రైట్, ఇంకోసారి. అన్న చెప్పు, కాల్ చేసినావు? మూర్తి అన్న, కాల్ చేసినావు ఏందన్న? ఏ ఓ కెమెరా కూసాలిడ, ప్రాబ్లం వస్తుంది జర. అక్కడ మీరు ఉంటారు కదా, ఇక్కడ కెమెరా రబులు వస్తుంది, అయిపోతుంది.
चलो चलो प्रेम साधन हेलो ले ले ओके निंग साइन लेट है स्टार्ट हां 8:30 కి స్టార్ట్ అయ్యింది అట్లైతే ఏంది నిన్న పైసలు వేసిన్నా మా దగ్గర విన్నా ఫోన్ పొద్దున ఫోన్ చేసి వస్తాను ఇస్తాను అయితే ఏంది లేదు సద్గురించి గుజరాత్ ఇంపే ఉంది నీకు మెమరీ కార్డ్ ఇచ్చేస్తా నేను మొన్న వీడియోస్ అదే వీడియోస్ అప్లోడ్ చేసి సరే నేను చేస్తా ఉందా లేదా నేను షాప్కి వస్తా ఎప్పుడు చేసేసి నేను ఇప్పుడు షాప్కి వెళ్తావు కదా ఇప్పుడు రేపు పోతా ఇప్పుడు లేవా షాప్లో లేవా హెల్త్ బాగాలేదా సరే అంటే అప్పుడు అట్లయితే నీకు ఇచ్చి వేస్ట్ మా ఇంట్లో వేసేసారు మా ఇంట్లో వైఫై లేదు అని ఇట్లా ఉంటుంది నేను చెప్పి లేదు లేదు ఉందా నేను వాడు కాల్ చేస్తే కనెక్షన్ యూస్ చేయాలి సెట్ అవుతుంది ఇంకొకటి సంగతి ఇప్పుడు అది కాదు మనం 5,000 కట్టినాం కదా ఎట్లా సరే అలా మనకు హాఫ్ వచ్చినా సరే 3,000 ఇచ్చినా మంచిది ఒకవేళ అంటున్నా ఇప్పుడు మన మన చేతిలో ఏముంది చెప్పు సార్ ఒకటి చెప్పు ఇప్పుడు మనం ఎంత ట్రై చేసినాం మనకు తెలుసు లేదా అంటే ఇప్పుడు వర్క్ ఇప్పుడు మనం వర్క్ చేసినాం ఆ రిజల్ట్ అనేది మన చేతిలో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఆబ్వియస్లీ కదా చూద్దాం ట్రై చేద్దాం
అదే పైసల విషయం ఒకటి నేను అందుకే ఉంది మనీ అంటే అందుకే అన్నా. సరే సరే ఎట్లా అంటే కొన్ని కాంటాక్ట్స్ అని వచ్చినాయి కదా 5000 వల్ల. ఆబ్వియస్లీ వెయిట్ చేస్తాం కదా, ఫస్ట్ వరకు వెయిట్ చేద్దాం. కావాలంటే ఏం చేయదు తెలుసా, ఆ డబ్బులు ఉండని, డబ్బులు ఉన్నాక ఒక 20 డేస్ తర్వాత మనం T20 టోర్నమెంట్ స్టార్ట్ చేద్దాం మా గ్రౌండ్. అంటే అంతే, ఎందుకంటే T20 చాలా ముందు ఆడతారు. ఆ బ్రౌచర్ ఉంది ఇప్పుడు ఒకటి, మేము అక్కడ అదే అది పెట్టినాం, సేమ్ అది పెట్టి వాడేద్దాం. అంటే నేను చూస్తా చేసి T20 టోర్నమెంట్ అంటే చూద్దాం అవి, అంటే ఛాన్స్ ఉంది, ఇంకోటి టైం ఉంటుంది కదా మనకి. సో అదే ఫస్ట్ వరకు వెయిట్ చేసి ఇంకోటి తెలుసా, నేను అప్పుడే చెప్పిన ఇప్పుడు T10 టోర్నమెంట్ నడిచినా నీకు 2-3 సీజన్స్ నడుస్తాయి. అది ఎక్కువ రోజులు నడిచే టోర్నమెంట్ కాదు, అది ఇంట్రెస్ట్ చూపారు. అది ఇంకోటి ఏంటంటే మనకు 4 రోజులు పరిశ్రమ ఏం నీకు లాభం, ఇప్పుడు పెట్టినా నీకు 5-5 వేలు వస్తాయి. ఏం అంటే అబ్బే ఒకటి తెలుసా, నేను నువ్వు అన్నావు చూడు మనం 30,000 పెడదాం, వేస్ట్ అది 30,000 పెట్టి. నువ్వు 25,000 10,000 పెట్టినా నువ్వు T20 టోర్నమెంట్ పెట్టి టీమ్స్ వచ్చి ఆబ్వియస్లీ నీకు అంటే పెడతావు, నీకు టీమ్స్ రాంది, నువ్వు మొత్తం మనీ ఇచ్చేసి నువ్వేం మిగలకుండా ఉంచుకోవడం అది బుద్ధి లేనితనం. అది అంటే నువ్వు అన్నది కరెక్టే, నెక్స్ట్ టైంకి మనకు టీమ్ చేతులు ఉంటాయి, కానీ నీ టీంలో వచ్చాయి ఎట్లయినా వస్తాయి వచ్చాయి. వాడి ఇప్పుడు పెట్టకుండా మళ్ళీ ఒక 15 రోజులకు ఫోన్ చేసి మళ్ళీ T20 టోర్నమెంట్ ఉందంటే ఎట్లీస్ట్ ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది. ఒకటి చెప్పాలా, ఇంకోటి ఇప్పుడు వచ్చిన టీం కూడా వాళ్ళు ఎట్లయినా ఆడతారు, ఆ T20 కానీ T20 కానీ వాళ్ళు. అంటే మనం ఇట్లా ఇట్లా చేసినా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర డబ్బులు తీసుకోలేం సార్. ఇప్పుడు ఎప్పుడు మోసం అవుతుంది లేదా ఒకడు ఒకరి మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఎట్లా వస్తుంది. అంటే మ్యాక్సిమం టైం ఒక డబ్బులు తీసుకొని ఇది అంటే టోర్నమెంట్ పెట్టకపోవడం కానీ లేదా టోర్నమెంట్లో మంచి చేయకపోతే అట్లా వస్తుంది. సరే వచ్చేది ఎట్లయినా వస్తుంది. సో ఇప్పుడు దానికి మనం ఏం చేయలేము. సో అదే అది అయిపోయినాక అదే ఇప్పుడు డబ్బులు అది 5000 పోకుండా అడ్వాంటేజ్ ఏంటంటే T20 టోర్నమెంట్ పెట్టవచ్చు, టీమ్స్ అనేది ఎక్కువ వస్తాయి. సరే సరే పెడతాం, పెడితే ఏంటైతే కొంచెం నాకోట్లా డిస్టర్బింగ్ ఉంటుంది అది ఒక చెట్టు. అవును కానీ ఏంటంటే ఇప్పుడు మనం పెట్టాం అనుకో మనకు మనం నెక్స్ట్ పెట్టే T20 టోర్నమెంట్ చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు. అసలు నేను ఏమందాం అనుకున్నాను సార్, T10 బదులు మనం డైరెక్ట్ T20 పెట్టేద్దాం అందాం అనుకున్నాను. నువ్వు పెడదాం ఫస్ట్కే పెడదాం అంటే పుజ్ చేద్దాం, అది వేస్ట్ అని నేను చెప్పినా నీకు. అంటే ఏంటంటే టీమ్స్ రావు, నీకు ఇంట్రెస్ట్ అనేది తక్కువ చూపి T20 అయితే మనకి అంటే వండర్ఫుల్ అవుతుండే, అంటే ఎంత వరీ కాకపోతుండే. ఒక తర్వాత సరే సరే అంటే లాస్ట్ వరకు వెయిట్ చేద్దాం ఏమైతే అది అయితే.
I'm out.